ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ఫుడ్ ఫ్యాషన్స్ ఈరోజు ఎంతెంతో రుచికరమైన టమోటా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ దానికోసం నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకొని హాఫ్ అన్ అవర్ లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టుకోవాలి నేనైతే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా చాప్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నాలుగు గ్రీన్ చిల్లీ చెక్క వంగాలు కొంచెం జీలకర్ర కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు టమోటా తీసుకొని నాలుగు పెద్ద సైజు టమోటాలు సన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలి దీంట్లో కొరియాండర్ అండర్ గరం మసాలా ప్లస్ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కొంచెం కారం నేనైతే ధనియాల పొడి కూడా వేసాను కరివేపాకు పుదీనా మొత్తం వేసి బాగా కలతిప్పుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలి పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు పంచుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు పడుతుంది అదే బాస్మతి బియ్యం అయితే గ్లాసున్నర నీళ్ళు పర్ఫెక్ట్ ఇప్పుడు మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఉడకనిస్తే అంతే ఎంతో రుచికరమైన టమోటా రైస్ రెడీ ఇలాంటి మంచి వీడియోస్ చాలా చాలా రుచికరంగా ఉంటుంది మా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్